నమః నమ గృభ్యో నమ ఓం శ్రీమాత్రే నమ పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష్య వాస్తు మరియు ఇతర శాస్త్రాలను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయ గ్రీవ తస్య గ్రీవేతి యోవ దేత్తస్ ప్రవాహవత్ డెవోషనల్ ట్రీ ప్రేక్షకులకి నమస్కారం మన ఇవాళ రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలో సంవత్సరం పొడవున వృషభ రాశి వారికి ఒక్కొక్క విషయంలో ఏం చేసుకుంటే బాగుంటుంది అంటే చూడండి మనకి టూ థౌజండ్ ట్వంటీ చాలా ఇబ్బంది పెట్టింది అందరికీ కూడా బట్ టూ థౌజండ్ ట్వంటీ వన్ ఇస్ అ బిజినెస్ ఇయర్ ఎందుకంటే యాస్ట్రోన్యూమరాలజీ పరంగా కూడా రెండు ఇరవై అంటే టూ జీరో టూ జీరో అంటే ఫోర్ సంఖ్య రాహు రాహుకైతే యాక్సెస్ సూచిస్తుంది అక్కడ సో అంత మాయ అందరం మాస్కులు పెట్టుకోవడం కాస్త టూ థౌజండ్ ట్వంటీ వన్ కొంత బిజినెస్ ఇయర్ అది చెప్పాలంటే అంటే కొత్త బిజినెస్లు స్టార్ట్ చేయడానికి ఒక వ్యక్తి రెండు రెండు సంపాదనలు చేయడానికి ఆ ఇయర్ బాగా సూచిస్తుంది కొత్తగా ఏదైనా ఎనీథింగ్ చిన్నగా ఏదైనా సరే ప్రారంభించడానికి సూచిస్తుంది మరి ఈ టూ థౌజండ్ ట్వంటీ వన్లో వృషభం వారికి ధన గృహ అదేవిధంగా వివాహ ఉద్యోగ సంబంధించిన అండ్ వ్యాపారం ఆర్ బిజినెస్ విదేశాలకు వెళ్ళేటువంటి యోగాలు మరింత చక్కగా రావాలంటే చిన్న చిన్న రెమెడీస్తో ఏం చేసుకోవచ్చు ఎందుకంటే మనకు ఉన్నటువంటి మేజర్ ప్లానెట్స్ అండ్ మైనర్ ప్లానెట్స్ అని తీసుకొని వాటి కదలికల మూలంగా కూడా ఒక్కొక్క దేవతార్చన ఒక దేవతా స్మరణ చేయడం ద్వారా కూడా మనకి చిన్న చిన్న చిట్కాలతో మంచి ఉపయోగాలు పొందవచ్చు ఎందుకంటే ఇక్కడ ప్రతిసారి మనం పెద్ద పెద్దవే చేయాలని ఏం లేదండి ఎందుకంటే ఇది కలియుగము ఈ కలియుగంలో నామస్మరణ మాత్రమేన భగవంతుడు అనుగ్రహిస్తాడు కూడా ఆ రకంగా చూసుకుంటే వృషభం వారికి ధనపరంగా బాగా ఉండాలి అంటే ఎందుకంటే సహజంగానే వృషభం వారికి కొంత ఈ ఇయర్ అంతా కూడా ఎట్లా ఉంటుందంటే కాస్త మీడియా ద్వారా ఫేమస్ అవ్వడం కావచ్చు అండ్ కొంతవరకు కొంత భ్రమలో ఉండడం కూడా అంటే కొంత ఇమాజినేషన్లో ఉండడము ఇట్లాంటివి కూడా ఉంటాయి కొద్దిగా సో మనీ వైజ్గా బాగా గ్రోత్ రావాలి ఈ యొక్క రాశి వారికి అని చెప్పి చూసుకున్నట్లయితే ఏం చదువుకుంటే వీళ్ళ గ్రోత్ బాగా వస్తుంది వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటిది ఓం నమో వెంకటేశాయ అనేటువంటి మంత్రాన్ని మరియు లలితా సహస్రనామాల్లో శ్రీమాత్రే నమ అనేటువంటిది ఈ రెండూ కలిపి చేయడం ద్వారా ఎందుకంటే ఇక్కడ ఉన్న గ్రహస్థితిని ఆధారంగా చెప్పడం జరుగుతుంది ఈ రెండు కూడా ఏంటంటే మీకు మనీ వైజ్గా ఫైనాన్షియల్ వైజ్గా కుటుంబ సంబంధించిన విషయాల్లోని ఇబ్బందులను తొలగింపజేసి మంచి గ్రోత్ ఇస్తుంది ఈ మంత్రం పర్టికులర్గా అది ప్రతి సంవత్సరానికి పనిచేయదు ఓన్లీ ఈ ఇయర్ వరకు పర్టికులర్గా ఎక్కువగా పనిచేస్తుంది ఉన్న గ్రహస్థితి వల్ల అలాగే వృషభం వారికి ఎసర్ట్స్ ఇవన్నీ తీసుకోవడానికి పర్టికులర్గా ఏంటంటే ఇయర్ వచ్చేసి మనకి ఈ టూ థౌజండ్ ట్వంటీ వన్లో ఫోర్త్ అండ్ ఫిఫ్త్ మంత్ నుంచి ఒక త్రీ ఇయర్స్ చాలా పాజిటివ్గా ఉంది బట్ మనకేంటంటే పిల్లలు ఎడ్యుకేషన్ వైజ్గా బాగుండాలని మనం ఏదైనా ఒక ఎసర్ట్స్ కొంటే కనుక అది మంచి గ్రోత్ ఉండాలని ఒక గృహం కానీ స్థలం కానీ కొనుక్కోవాలని ప్రతి ఒక్కరికి ఆశ అనేటువంటిది ఉంటుంది సో ఆ మంత్స్ బాగా సపోర్ట్ చేస్తున్నాయి బట్ మనకి ఏ రెమెడీ చేసుకుంటే ఈ సంవత్సరం చక్కగా గృహము ఏదైనా కొనుక్కోగలుగుతారు అని చెప్పి చూసినట్లయితే కార్తికేయ స్వామి మరియు దత్తాత్రేయుడు అదేవిధంగా కుజగ్రహము గురుగ్రహం దగ్గర ఈ రెండు గ్రహాల దగ్గర గురు కుజ మరియు శనివారాలు దీపం వెలిగించండి గురు కుజ శనివారాలు వెలిగిస్తూ ఇక్కడ ఏం చేస్తారంటే దిగంబర దిగంబర పాదవల్లభ దిగంబర అనేటువంటి నామాన్ని లేదా ఓం కార్తికేయ నమ అనేటువంటి మంత్రాన్ని నిత్యం చేయండి దీనివల్ల వృషభ రాశి వారికి ఏంటంటే ఫస్ట్ వచ్చే బెనిఫిట్ ఏంటి సింపుల్గా కనుక తీసుకున్నట్లయితే వీరికి స్త్రీలకైతే ఆభరణాలు ఒక్కోసారి చూడండి మనం బ్యాంకులో పెట్టేస్తాం పరిస్థితి బాగోక అవి రిలీజ్ అవ్వడం జరుగుతుంది రెండవది క్లియర్గా ఎడ్యుకేషన్ రిలేటెడ్ సంబంధించిన ఏమైనా ఆగిపోయినట్లయితే అవి ముందుకు కదలడం జరుగుతుంది అలాగే ఎసర్ట్స్ ఏమైనా కొందామంటే కొంతవరకు సపోర్ట్ ఇస్తుంది మంత్రం అంటే మనం ప్రయత్నం చేస్తూ చేయాలి నేను ఏ ప్రయత్నము చేయని ఇంట్లో కూర్చొని మంత్రం చదివేసుకుంటే అవుతుందా అంటే అది కుదరదు బికాస్ ప్రయత్నము కూడా భగవంతుడైతే మనం అర్థం చేసుకోవాలి ఇక తర్వాత వృషభం వారికి వివాహ సంబంధించినటువంటి విషయంలో పర్టికులర్గా ఏంటంటే వీరికి ఈ సంవత్సరం పాజిటివ్గానే ఉంది అయితే ఇక్కడ ఏమవుతుందంటే వివాహ సంబంధించిన విషయానికి వచ్చేసరికి కొంత ఆటంకాలతో పాజిటివ్ ఉంది అంటే ఎక్కువ ఆటంకాలు కలిగిన తర్వాత వివాహ యోగాలు కలుగుతున్నాయి ఇక్కడ సో మనం దానికి మరేం చేయాలి బికాజ్ ఆఫ్ సప్తమంలో కేతు ఉన్నాడు కాబట్టి సింపుల్గా ఏం లేదు దానికి పసుపుతో కూడినటువంటి పసుపు లేదా గంధముతో కూడినటువంటి ఆ యొక్క వాటర్ని తీసుకొని గణపతికి మరియు దత్తాత్రేయుడికి అభిషేకం చేయండి గణపతి లేదా దత్తాత్రేయుడికి పసుపు గంధముతో కూడినటువంటి వాటర్తో అభిషేకం చేసినట్లయితే వివాహ సంబంధించిన విషయంలోని పార్ట్నర్ సంబంధించిన విషయాల్లోని ఇబ్బందులు తగ్గుతాయి అలాగే వృషభరాశి వారికి జాబ్ పరంగా సెటిల్మెంట్ బాగా చక్కగా రావాలి అంటే ఏం చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే వీరికి ఉన్న కాంబినేషన్స్కి ఉన్న ప్రదేశం కాకుండా వేరే ప్రదేశానికి వెళ్ళి ట్రై చేసుకుంటే బాగుంటుంది అయితే మరి జాపరంగా సక్సెస్ రావాలి కదా ఏం చేయాలి సింపుల్ మీకు దగ్గరలో గోషాలు ఉన్నట్లయితే గోవులకి గోంగూర తినిపించండి గోంగూర ఏదైనా తీపి పదార్థాన్ని గోవులకి తినిపిస్తూ విష్ణు మరియు లలితా సహస్రనామాలు రెగ్యులర్గా వినండి ప్రయత్నం చేస్తూ మరలా మరలా చెప్తున్నాను మంత్రం పనిచేస్తుంది మంత్రం ఈజ్ ఈక్వల్ టు భగవంతుడే ఎందుకంటే మంత్ర రూపంలో ఉన్నాడు అక్కడ అది మూఢనమ్మకము లేకపోతే అట్లా కాదు మంత్ర రూపంలో ఉన్నాడు భగవంతుడు మంత్ర రూపంలో ఉన్న భగవంతుని మనం చేసుకోవడం ద్వారా మనకి ఒక యాక్టివేషన్ అనేది జరుగుతూ ఉంటుంది అంటే మన ప్రయత్నానికి సపోర్ట్ దొరుకుతుంది జాబ్ కోసం ప్రయత్నం చేస్తూ ఈ లలిత విష్ణు నామాలు కనుక రెగ్యులర్గా చేస్తూ నేను చెప్పినట్టుగా గోంగూరని స్వీట్ పదార్థాన్ని గోగు తినిపించడము మరియు మరొక విషయం ఏంటంటే వేరే ప్రాంతాలకు వెళ్ళి ట్రై చేసుకోవడం చేసినట్లయితే బాగుంటుంది ఇక ఇన్వెస్ట్మెంట్ సక్సెస్ అవ్వాలి ఈ రాశి వారికి వృషభ రాశి వారికి అని చూసుకున్నట్లయితే ఇన్వెస్ట్మెంట్స్ సక్సెస్ అవ్వడానికి పర్టికులర్గా ఆదివారము గుర్తుపెట్టుకోండి ఆదివారము ఏదైనా సరే పాయసము అందులో కొంత మనకి చూడండి ఫ్యాట్ రిలేటెడ్ కాజు ఇట్లాంటివి వేస్తాం పాయసాన్ని అలాంటివి వేసి సూర్యభగవానుడికి ఆరాధన చేయండి మరియు గోవులకి పర్టికులర్గా గోవులకి అంటే ఏదైనా ఇన్వెస్ట్మెంట్ సక్సెస్ అవ్వాలి ఇన్వెస్ట్మెంట్ సక్సెస్ అవ్వట్లేదు అనుకుంటే కనుక వృషభ రాశి వారికి ఈ సంవత్సరం గోవులకు చక్కగా బెల్లము గోధుమ రవ్వ లేదా గోధుమరవ్వ అరటికాయలు గోధుమ రవ్వ అరటికాయలు తినిపించండి అలాగనక చేసినట్లయితే ఈ టూ థౌజండ్ ట్వంటీ వన్ మీ ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో భక్తి శ్రద్ధలతో చేస్తే ఖచ్చితంగా సక్సెస్ అనేటువంటిది ఉంటుంది శ్రీమాత్రే నమ